हाय अंडी, अंदर की नमस्कार। सो ई रोज मनम करोना इफेक्ट तो चाला वरकु टीचर्स गाने पिल्लल गाने इंडलोने उंटुन्नारु। सो दाने गुरिंची एजुकेशन विषय ऑनलाइन लोकि वच्चेसिंदी, एजुकेशन नि कूडा इंट्लो नुंडि विनाल्सिन परिस्थिति वच्चेसिंदी। सो दीनि एक्कुव मोत्तंलो मनम ई रोज ई वीडियो चेयडानिकि रीजन एंटंटे Zoom अनेटुवंटिदि एला यूज चेयालि। सो Zoom द्वारा పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఇవ్వాలి, ఈవెన్ పిల్లలు ఎలా వాళ్ళు ఆ జూమ్ క్లాసెస్ను వినాలి అనేటువంటిది మనకు ఇంపార్టెంట్గా ఈరోజు టాపిక్. ఫస్ట్ చాలా వరకు టీచర్స్ అందరికీ కూడా ఏంటంటే కరోనాకు ముందు వరకు ఏంటంటే అందరూ టీచర్స్ కూడా సో ఫిజికల్గా క్లాస్ రూమ్లో క్లాసెస్ చెప్పినటువంటి అలవాటు, వాళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ సో కంప్యూటర్ మీద అవగాహన కానీ జూమ్ లాంటి యూజ్ చేయడం అనేది కూడా చాలా తక్కువ అనే చెప్పాలి. ఏదో కొంతమందికి మాత్రమే అవగాహన ఉంటుంది, అందరికీ ఉంటుందని నేను చెప్పలేను. సో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా అందరూ ఆన్లైన్ క్లాసెస్ను చెప్పాల్సి వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా జూమ్ లాంటి ఒక యాప్స్ని యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో ఎలా యూజ్ చేసుకోవాలి, ఒక మీటింగ్ ఎలా క్రియేట్ చేయాలి క్లాసెస్లో, సో ఏ విధంగా వాళ్ళకు పిల్లలకు పంపించాలి, పంపించిన తర్వాత పిల్లలు ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఇంకా పెద్ద మేజర్ రోల్ ఏంటంటే లింక్ పంపించడం. సో మామూలుగా జూమ్లో క్రియేట్ చేసిన తర్వాత మీటింగ్ క్రియేట్ చేసి మనం లింక్ పంపించేస్తే చాలా వరకు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది స్టూడెంట్, ఏ టైంకి ఏ క్లాస్ వినాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి, అసలు ఏంటి. డైలీ ఒక్కొక్క లింక్ వస్తుంది, ఆ లింక్ను చూసి ఓపెన్ చేసుకున్నట్లయితే ఓ టైంలో రాంగ్ లింక్ క్లిక్ చేసినట్లయితే తెలుగు ప్లేస్లో ఇంగ్లీష్ ప్లేస్లో మ్యాథ్స్ ఇటువంటి క్లాసెస్ కూడా వినాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో కాబట్టి కన్ఫ్యూజన్ ఉంది, టీచర్స్ కూడా కన్ఫ్యూజన్ ఉంది, అదేవిధంగా చిల్డ్రన్స్ కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. దీన్ని క్లారిఫై చేయడానికే మనం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను, ఓకేనా. సో ఈ వీడియోను మొత్తంగా చూడండి, మొత్తం చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఏ విధంగా లింక్స్ క్రియేట్ చేయాలి, ఓకే, ఏ విధంగా జూమ్ అనేటువంటిది వాడాలి, ఫ్రీగానే వాడుకోవచ్చు అండి, డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరమే లేదు, ఫ్రీగా వాడుకోవచ్చు. ఎలా చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఏంటి, సో పిల్లలు కూడా ఏ విధంగా క్లాసెస్ వినాలి, వాళ్ళు కూడా జూమ్ ఎలా ఓపెన్ చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో మేము నేను చెప్పబోతున్నాను, ఓకేనా. మరి ఎందుకు ఆలస్యం, చూద్దామా. ఓకే, సో ఫస్ట్ మనకు చూస్తాను, జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. స్క్రీన్ ఓపెన్ చేసినట్టయితే సో ఈ విధంగా స్క్రీన్ కనబడుతుంది మనకు. మామూలుగా నేను కంప్యూటర్లో చేసి చూపిస్తున్నాను, మీరు సెల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు అండి, సో నో ఇష్యూ. ఓకే, యాప్ ఉంటుంది, సెల్ ఫోన్లో అయితే యాప్ ఉంటుంది, యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా జూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ మీకు నేను చూపించేటువంటిది ఏంటంటే సింపుల్గా ఎలా ఉండాలి. ఓకే, జూమ్ యాప్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నేను జూమ్ యాప్ కాకుండా మామూలుగా నేనేం చేస్తున్నాను, సో వెబ్సైట్లో జూమ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఎలా ఉండాలో మీకు చూపిస్తాను చూడండి. జూమ్ యాప్ ఎలా ఉండాలి అంటే మామూలుగా యూఆర్ఎల్లో మీరు జూమ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా జూమ్ డౌన్లోడ్ అవుతుంది. సో లేదా మీరు జూమ్ ఓపెన్ అవుతుంది, మామూలుగా మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో ఇలా సైన్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, మామూలుగా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే కొత్తగా మనకి ఏదో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్స్ కావాలి కావచ్చు, క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. సో సింపుల్గా చెప్పాలి మీ అందరికీ, ఏం అవసరం లేదండి, కిందికి ఒకసారి స్క్రోల్ చేస్తే ఆర్ లాగిన్ విత్ గూగుల్ అని ఉంది కదా, గూగుల్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ, అంటే మీకు జీమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఫేస్బుక్ ఐడి లేదా పాస్వర్డ్, ఫేస్బుక్ ఐడి అండ్ పాస్వర్డ్ టైప్ చేస్తే సరిపోతుంది. సో సింపుల్గా నేను ఇప్పుడు నాకు ఆల్రెడీ పాస్వర్డ్ నాకు ఉంది కాబట్టి నేను నా మెయిల్ ఐడి ఇచ్చాను, ఇక్కడ నా పాస్వర్డ్ టైప్ చేశాను, సింపుల్గా నేను సైన్ ఇన్ అంటున్నాను, ఓకే. ఎస్, సో ఇలా అన్నాను, ఓపెన్ అయిపోయింది. ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి ఫ్రీగానే ఉంటుంది, నో డోంట్ వరీ. ఆల్రెడీ నాకు క్లాసెస్ ఉన్న టైం టేబుల్ మీకు నేను చూపిస్తాను స్క్రీన్ పైన. నా టైం టేబుల్ ప్రకారంగా యాజ్ ఏ టీచర్గా నేను నా టైం టేబుల్ చూపిస్తాను. నా టైం టేబుల్ ప్రకారంగా నేను మీటింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఒకసారి మామూలుగా
ఎలా చేయాలో చూపిస్తాను, ఒక డెమో లాగా చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. అది డైలీ అదే ఉంటుందండి. సో చిల్డ్రన్స్ కూడా మీరు ఎక్కడ లింక్స్ అనేటువంటిది డైలీ మార్చాల్సిన అవసరం లేదు, మీ టైం టేబుల్ ఒకటి చెప్తే సరిపోతుంది. ఓకే, సో ఇది నేను మీకు చెప్పబోతున్నటువంటి చాలా సింపుల్. షెడ్యూల్ మీటింగ్లోకి వెళ్ళండి, ఇక్కడ పైన ఏముంది షెడ్యూల్ మీటింగ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మీకు టాపిక్ అని అడిగింది. సో ఇక్కడ మీరేం చేస్తారంటే మీ క్లాస్ ఏంటి, సపోజ్ సిక్స్త్ క్లాస్ మీరు మ్యాథ్స్ చెప్తున్నారనుకోండి, సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ అని క్లిక్ చేయండి, టైప్ చేయండి ఇక్కడ. సో నేను ఇప్పుడు డెమో కాబట్టి సిక్స్త్ డెమో, మీ ఇష్టం మీరు ఏం రాసుకున్నా రాసుకోవచ్చు, దాని గురించి నిన్న డిస్క్రిప్షన్ ఉంటే రాసుకోవాలంటే రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ డేట్ ఉంది కదా, ఏ రోజు స్టార్ట్ కావాలి. సో ఇప్పుడే స్టార్ట్ కావాల్సిన అవసరం లేదు, నేను 2 డేస్ తర్వాత ఉన్నటువంటిది కూడా నేను ఇప్పుడే సెట్ చేసి పెట్టుకోవచ్చు. సో సింపుల్గా నేను రేపు స్టార్ట్ కావాలి, టుమారో, నేను ఈరోజు సో 11th, రేపు 12th అనుకున్నాను, 12th చేయాలి. సో ఏ టైంకి స్టార్ట్ కావాలి, ఇక్కడ ఉంది ఏ టైంకి స్టార్ట్ కావాలి. ఏ టైంకి స్టార్ట్ కావాలి, నాకు 2 o'clock స్టార్ట్ కావాలి. అది ఏఎమా పిఎమా క్లిక్ చేయండి, చేయండి. మరి ఎన్ని అవర్స్ ఉండాలి, మామూలుగా జూమ్ ఫ్రీ వెర్షన్లో 40 మినిట్సే ఉంటుంది, కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇది 0 పెట్టేసుకోండి. ఇది ఇక్కడ అల్టిమేట్గా 45 ఉంది, 40 మినిట్స్ మాత్రమే మీకు వస్తుందండి. ఓకే, రైట్. ఇక్కడ అసలు విషయం ఏంటంటే రికరింగ్ మీటింగ్ అని ఉంది. రికరింగ్ మీటింగ్ అంటే ఏంటి, అంటే ఏంటంటే రికరింగ్ మీటింగ్ అంటే మీకు రిపీటెడ్గా అదే లింక్ను యాక్టివేట్లో ఉంటుంది, అదే మేజర్ ఇంపార్టెంట్. సో రికరింగ్ మీటింగ్ క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ ఎవ్రీడే అంటిల్ జూలై 18, 2021 7 అకరెన్సెస్ వస్తాయి. అయితే ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజికల్ సైన్స్ టీచర్ను, సో ఫిజికల్ సైన్స్ టీచర్ను కాబట్టి నేను నా క్లాసు సిక్స్త్ క్లాస్ వాళ్ళకు డైలీ ఉందనుకుందాం. కాబట్టి నాది క్లాస్ ఎప్పటి వరకు ఉంది, డైలీ ఉంది, నేను క్లిక్ చేశాను. సో ఎన్ని రోజులు రిపీట్ కావాలి, మరి అది కూడా ఉంటుంది, ఎన్ని రోజులు రావాలి. డైలీ అంటే ఇయర్ మొత్తంగా రావాలా లేకుంటే లైఫ్ లాంగ్ రావాలా, అట్లా కాదు. నాకు ఎన్ని రోజులు రావాలి, వీక్లీ నాకు 3 డేస్ మాత్రమే వాళ్ళకు సిక్స్త్ క్లాస్ వాళ్ళకు ఉంది, కాబట్టి 3 డేస్ మాత్రమే రావాలా. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఉంటుంది, స్టార్ట్ అయిన రోజు ఇక్కడ ఉంటుంది, 12th నుండి స్టార్ట్ అవుతుంది, 3 డేస్ కౌంటింగ్. ఎండ్ డేట్ ఆటోమేటిక్గా తీసుకుంది, మీరు 3గానే ఇక్కడ తీసేసుకుంది, లేదా మీరు ఇవ్వాలనుకుంటే ఎండ్ డేట్ కూడా ఇచ్చుకోండి. సపోజ్ నాకు ఇక్కడ ఎండ్ డేట్ వచ్చేసి, సో నేను టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఇక్కడ 14th ఇచ్చేసాను. ఎన్ని అకరెన్సెస్ రావాలి, 7 అకరెన్సెస్ అంటే ఏంటంటే కనబడతాయి మనకు, ఒకసారి 2 సార్లు 3 సార్లు 7 టైమ్స్ వస్తాయి, లేదా ఇక్కడ కనబడుతుంది. మీరు స్పెషల్గా పాస్వర్డ్ ఇస్తే ఇవ్వండి, లేదు అంటే డిఫాల్ట్గా ఉంచండి. నేను VNBV అని స్పెషల్గా నేను ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాను, ఇస్తున్నాను, ఎందుకంటే పిల్లలు జాయిన్ అయ్యేటప్పుడు దాంతోనే జాయిన్ కావాలి. ఓకేనా, ఇంకొక విషయం ఏంటంటే వెయిటింగ్ రూమ్. వెయిటింగ్ రూమ్ అంటే ఏంటి, అసలు చాలామంది వెయిటింగ్ రూమ్ అంటే విషయం చాలా తెలియదు. వెయిటింగ్ రూమ్ అంటే ఏంటంటే పిల్లలు జాయిన్ అయ్యేటప్పుడు, స్టూడెంట్గా జాయిన్ అయ్యేటప్పుడు మిమ్మల్ని పర్మిషన్ తీసుకొని జాయిన్ కావాలా, లేదా డైరెక్ట్గా మీ క్లాసులోకి ఎంటర్ కావాలా. సో మనం ఏం చేస్తామంటే యాజ్ ఎ టీచర్గా డైరెక్ట్గా మన క్లాసెస్లో ఎంటర్ కావడానికి ఛాన్సెస్ ఇవ్వాలి. ఎందుకు అంటే మనం ఏదో ఇంపార్టెంట్ క్లాసెస్లో చెప్తూ ఉంటాం, ఇంపార్టెంట్ క్లాస్ చెప్తూ ఉంటాం. సో క్లాస్ చెప్తున్నప్పుడు సడన్గా ఒక స్టూడెంట్ ఎంటర్ అయిపోయి దానిలో పర్మిషన్ అడుగుతున్నాడు అనుకోండి, మనం అబ్జర్వ్ చేయొచ్చు చేయకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, దట్ పర్సన్ ఏమవుతుంది, స్టూడెంట్ వచ్చేసి వెయిట్ చేస్తాడు, సో ఇబ్బంది పడతాడు. ఓకేనా, కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో టెక్నికల్ ప్రాబ్లంతో మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ కనెక్ట్ అయ్యారు ప్రతిసారి వాళ్ళు రూమ్లోకి వచ్చి పర్మిషన్ తీసుకోవడం కంటే మనం అక్కడ యాక్సెప్ట్ కొట్టడం కంటే ఆటోమేటిక్గా రావడమే కొంతవరకు బెనిఫిట్. బట్ సెక్యూరిటీ రీజన్స్లో కనుక తీసుకుంటే అది వెయిటింగ్ రూమ్ పెట్టండి, ఆప్షన్ పెట్టండి. ఓకేనా, ఎస్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హోస్ట్ అనేటువంటిది స్టార్ట్ అయ్యేటప్పుడు వీడియో ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలా, నేను ఆఫ్లో ఉంచేసాను. పార్టిసిపెంట్ ఎలా ఉండాలి, ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలి, అంటే వీడియో మాత్రమే చెప్పేది ఆన్లో ఉండాలి. స్టూడెంట్ నాకు జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వీడియో ఆన్లోనే పెట్టుకోవాలి, రైట్. సో మ్యూట్ పార్టిసిపెంట్స్ అపాన్ ఎంట్రీ, ఎంట్రీ అయ్యేటప్పుడే అన్నీ మ్యూట్ అయిపోవాలా.
ओके నేను సింపుల్ గా సేవ్ అని మీరు క్లిక్ చేయండి అంతే జస్ట్ సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది చూడండి ఇవన్నీ వచ్చాయి సరే మీకు ఇంకొక డౌట్ రావచ్చు మరి ఇది స్టూడెంట్ కి ఎలా వెళ్ళాలి రైట్ నేను ఏమైనా లింక్ పంపించాలా నో 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 అసలు లింక్ పంపించాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు అంటే మీకు 6th క్లాస్ సంబంధించినటువంటి ఐడి వచ్చేసింది ఇక్కడ ఓకేనా 6th క్లాస్ సంబంధించినటువంటి ఐడి వచ్చింది కదా yes ఇది స్టూడెంట్ కు మీరు పాస్ చేస్తే సరిపోతుంది అండ్ పాస్వర్డ్ ఏముంది vn bbn ఉంది ఓకే సో ఈ ఐడి ని ఈ పాస్వర్డ్ ను సింపుల్ గా పంపించండి 6th క్లాస్ మ్యాథ్స్ క్లాస్ కు మీరు ఈ ఐడి యూస్ చేసుకోండి ఈ పాస్వర్డ్ యూస్ చేయండి మీ టైం టేబుల్ ప్రకారంగా మీరు ఓపెన్ కండి అని చెప్పొచ్చు అది కూడా నేను మీకు స్క్రీన్ పై చూపిస్తాను ఎలా స్టూడెంట్ జాయిన్ కావాలో ఓకే ఒక మీటింగ్ లోకి స్టూడెంట్ ఎలా జాయిన్ కావాలనేటువంటిది కూడా నేను చూపిస్తాను ఓకేనా సో ఈ విధంగా సింపుల్ ఇక్కడికి అంతే ఇట్లా మీరు ఎన్ని కావాలంటే అన్ని షెడ్యూల్ మీటింగ్స్ కొట్టండి ఓకే చూపిస్తాను చూడండి ఇక్కడ షెడ్యూల్ మీటింగ్స్ కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ హోస్ట్ మీటింగ్ వెళ్ళిపోయాం మామూలుగా నేను ఇక్కడ వెబినార్స్ రికార్డింగ్స్ ఉంది మీటింగ్స్ ఉంది ప్రొఫైల్ ఉంది ఓకే సో సింపుల్ గా చూపిస్తాను చూడండి నా మీటింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటి నేను మీకు చూపిస్తాను ఓకే సో చూడండి ఇక్కడ నా మీటింగ్స్ వచ్చేసి సో ఇంతకుముందు క్లిక్ చేశాం కదా డెమో ఎస్ సో చూడండి ఇక్కడ ప్రతిదీ కూడా నేను టుమారో నేను రేపు నేను క్లాసెస్ చెప్పాల్సినటువంటి ఏంటి ఇక్కడ నా క్లాస్ వచ్చేసి 10th క్లాస్ వాళ్ళకు నేను ఫిజిక్స్ చెప్పాలి టైం ఇచ్చారు ఇక్కడ 1 PM టు 1:45 PM ఒక్కసారి మాత్రమే వస్తుందట సో ఇది మీకు ఇంకా మార్చుకోవాలంటే ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ దిస్ అకరెన్స్ ఈ ఒక్కదాన్ని మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు చూడండి ఎలా అవుతుంది ఎడిట్ అనేది సో ఇక్కడ నేను ఏం చేశాను ఇంతకుముందు అంటే మామూలుగా అకరెన్స్ అనేటువంటిది 1 డే ఇచ్చాను నేను నాకు 7 అకరెన్సెస్ కావాలి అనుకున్నాను ఎవ్రీ 2 డేస్ ఒకసారి అకరెన్స్ అవుతుందట నాకు ఇది సో కాబట్టి అట్లనే ఉంచేసుకుంటున్నాను ఓకే నో ఇష్యూ సో కాబట్టి ఐ డోంట్ వాంట్ టు యాక్టివేట్ సో ఇది ఇక్కడ చేంజ్ చేయను నేను చూడండి ఇక్కడ అంటే నాకు నా క్లాస్ వచ్చేసి ఈ టైంకు నేను సో స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసేటప్పుడు ఏమని చెప్పాను నేను మీ ఐడి పంపించండి అంతే డైలీ స్టూడెంట్కి ఒక ఐడి పంపిస్తే సరిపోతుంది పిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లో కానీ వాళ్ళ కంప్యూటర్లో కానీ జాయిన్ మీటింగ్ అని ఎక్కడైతే ఉంటుందో ఇట్లా జాయిన్ మీటింగ్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసి నేను మీకు సెల్ ఫోన్లో చూపిస్తాను జాయిన్ మీటింగ్ అని క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ ఐడి టైప్ చేస్తారు సపోజ్ ఇవాళ ఫిజిక్స్ క్లాస్ వినాలి ఫిజిక్స్ క్లాస్ సంబంధించిన ఐడి కాన్స్టెంట్గా ఉంటుంది ఈ ఐడి మీద క్లిక్ ఐడి టైప్ చేసి పాస్వర్డ్ ఏమి ఇచ్చాను విఎన్ బీవిఎన్ ఇచ్చాను అది వాళ్ళకి ఆల్రెడీ సర్క్యులేట్ చేస్తాను సింపుల్ ఐడి కొడతాడు వాళ్ళ పేరు టైప్ చేస్తాడు విఎన్ బీవిఎన్ పాస్వర్డ్ కొడతాడు ఆటోమేటిక్గా లింక్ స్టార్ట్ అయిపోతుంది వీడియో స్టార్ట్ అయిపోతుంది ఈ లింకులు పంపించాల్సిన అవసరమే లేదండి ఓకేనా సో ఇప్పుడు నేను సెల్ ఫోన్లో చూపెట్టబోతున్నాను ఇది ఎలా చేయాలి ఒక స్టూడెంట్ ఎలా జాయిన్ కావాలి మీకు అర్థమైంది కదా ఇక్కడ నేను క్లాస్ స్టార్ట్ చేయడం అనేది ఓకే ఎలా ఉంటుందని అర్థమైంది కదా ఇది దీని యొక్క కాన్సెప్ట్ ఓకేనా ఎలా స్టార్ట్ కావాలనేది నేను మీకు చూపిస్తాను రైట్ ఇక్కడ నేను మామూలు సెల్ ఫోన్లో ఇలా ఉంది జూమ్లోకి నేను జాయిన్ కావాలి ఎలా జాయిన్ కావాలి ఆల్రెడీ జూమ్ క్లాస్ స్టార్ట్ అయింది అక్కడ సో సార్ అక్కడ ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేశారు ఎలా జాయిన్ కావాలి అంటే మామూలుగా మీరు జూమ్లోకి వెళ్ళండి యాప్ ఉంది కదా సో ఇక్కడ మీరు ఏం కావాలి యాజ్ ఎ స్టూడెంట్గా చెప్తున్నాను ఇది స్టూడెంట్ కోసం చెప్తున్నాను సో మీరు జాయిన్ కావాలి జాయిన్ కావాలంటే మీకు లింక్ లేదు ఏమి లేదు మీ దగ్గర కాబట్టి మీరు ఏం చేయాలి సింపుల్గా మీకు ఆల్రెడీ ఒక ఐడి ఇస్తారు టీచర్ ఎవరైతే ఫిజిక్స్ క్లాస్ ఉంది అనుకోండి ఇప్పుడు సపోజ్ డెమో క్లాస్ ఉంది అనుకోండి సో జాయిన్ కావడానికి సింపుల్గా మీరు జాయిన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఏం అడిగింది మీటింగ్ ఐడి అడిగింది రైట్ మీటింగ్ ఐడి ఏమి ఇచ్చారు సో నేను చెప్తున్నాను ఇప్పుడు నా దగ్గర ఉంది ఆల్రెడీ టీచర్ ఇచ్చారు ఇక్కడ చూడండి 7690 7961 నా ఐడి అంటే మీన్స్ ఒక టీచర్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి ఐడి ఇది సో 3
సో ఇచ్చిన తర్వాత నేను నా పేరును వేరే మార్చుకోవాలనుకుంటున్నాను లేదా ఇక్కడ పేరు ఉంది వేరే ఉంది నా బ్రదర్ పేరు ఏ సంథింగ్ ఏదో ఉంది నేను సపోజ్ సో ఎక్స్ వై జెడ్ అని ఇచ్చాను ఏదో పేరు ఇచ్చాను సో సింపుల్గా మీరు జాయిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఏమవుతుంది ఎస్ చూడండి ఇక్కడ జాయిన్ అవుతున్నారు అవినప్పుడు ఏం అడిగింది పాస్వర్డ్ అడిగింది రైట్ ఈ పాస్వర్డ్ ఏంటి అంటే సింపుల్ అండి మీరు మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను పాస్వర్డ్ ఏమని ఇచ్చారు అక్కడ అయితే క్రియేట్ చేసేటప్పుడు విఎన్బివి విఎన్బివి అంతే క్లిక్ చేయండి సో ఆటోమేటిక్గా మీరు జాయిన్ అయిపోతారు ఇక్కడ మీకు లింక్ అవసరం లేదు ఎటువంటిది కూడా మీకు అవసరం లేదండి మామూలుగా చూడండి ఇక్కడ నేను సో సింపుల్గా ఏది అవసరం లేకపోయినా సో ఇక్కడ నేను మ్యూట్ పెడుతున్నాను ఎస్ ఏది అవసరం లేకుండా మీకు డైరెక్ట్గా మీరు క్లాసెస్ వినొచ్చు లింక్స్ అనేది అవసరమే లేదు ఫిజిక్స్కు ఐడి ఏంటి పాస్వర్డ్ ఏంటి అంతే మ్యాథ్స్కు ఐడి ఏంటి పాస్వర్డ్ ఏంటి సో ప్రతి ఒక్కటి మీ యొక్క టైం టేబుల్ ప్రకారంగా మీరు ఓపెన్ చేసుకుంటే క్లాసెస్ వస్తాయి ఇది టీచర్స్కు బాగుంటుంది యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ కూడా లింక్స్ అనేటువంటిది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అది మెయిన్ ఇంపార్టెంట్ ఓకే ఈ కన్ఫ్యూజన్స్ వల్ల ఏమవుతున్నాయంటే క్లాసెస్ చేంజ్ అవుతున్నాయి మిస్ అవుతున్నాయి క్లాసెస్ టీచర్స్ రావట్లేదు అని ఒకసారి ఓకే సో క్లాసెస్ అనేటువంటిది మధ్యలో స్ట్రక్ అవుతున్నాయి మేజర్గా స్ట్రక్ కావడానికి కారణం ఏంటంటే మిడిల్లో స్టూడెంట్స్ మైక్స్ ఆన్ చేయడమే దానివల్ల డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది ఓకేనా సో దట్స్ ఆల్ చిల్డ్రన్ సో అండ్ టీచర్స్ ఆల్సో సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మీకు నేను డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను ఇది బెస్ట్ వే ఈ పద్ధతి ద్వారా మీరు ఎప్పుడైనా క్లాసెస్ చేయొచ్చు వీడియోస్ చేయొచ్చు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా వినొచ్చు జూమ్ మీటింగ్ ద్వారా వినొచ్చు నెక్స్ట్ వీడియోలో మన నెక్స్ట్ వీడియోలో స్క్రీన్ షేరింగ్ ఎలా చేయాలో చూద్దాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్